ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని మాజీ ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉన్నం హనుమంతరాయ చౌదరి డిమాండ్ చేశారు. అమరావతి ప్రాంత రైతులకు మద్దతుగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో టీడీపీ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. అమరావతి రాజధాని పరిరక్షణ సమితి రాజకీయ ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీ స్థానిక వాల్మీకి సర్కిల్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు కొనసాగింది. అనంతరం పట్టణంలోని టీ సర్కిల్లో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉన్నం హనుమంతరాయ చౌదరి మాట్లాడుతూ, మూడు రాజధానులతో అభివృద్ధి నాశనం కావడం తప్ప ప్రజలకు జరిగేదేమీ లేదన్నారు. రాష్ట్రానికి అమరావతినే రాజధానిగా ఉండాలని డిమాండ్ చేశారు. ఏడాది కాలంగా రైతులు ఆందోళన చేస్తున్నా సీఎం జగన్లో మార్పు రాకపోవడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు చౌలం మల్లికార్జున, పాపంపల్లి రామాంజనేయులు, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి గోపాల్, జేఏసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆయన మాట్లాడితే ఒక బుర్ర లేనటువంటి రాజకీయ మాజీ ముఖ్యమంత్రి ఆయన మాట్లాడితే నీకు బురుందని మేము అడుగుతున్నాం. ఎవడైనా ఒక కార్యక్రమము 365 రోజులు చేసి అంటే నీకు సిగ్గులేక ఆ సమస్య పరిష్కరమైనా చెయ్యి, లేకపోతే దాన్ని పరిష్కారం చేయకపోతే జోక్ లేకుండా చేయడం చేసినట్టు దిగిపో. అంతేగాని ఇతరులంతా కూడా సిగ్గులేనని అంటే నీకు సిగ్గులేదు, నీకు నిజంగా నీకు నిజంగా అయినటువంటి నువ్వు ఏదో 170-150 సీట్లు వచ్చినాయని చెప్పి ఒక గర్వంతో విజయకరంతో తప్పుడాడుతో అక్కడ బీజేపీ వాళ్ళ యొక్క దొంగ నాటకాలతో ముఖ్యమంత్రి అయినా తప్ప నీవు నీకు సహజమైనటువంటి బలం కాదు, నీకు మాకు ఓటు శాతం కూడా పెద్దగా లేదు, అయినా కూడా అన్ని ఓట్లు వచ్చినాయంటే వాళ్ళు 0.8% పడిపోయిందంటే నీ 10% ఓట్లు కూడా వాళ్ళు చేశారు, అదే పని చేసి గెలిపించారు. అంత తప్ప బీజేపీ వాళ్ళు కుమ్మక్కై ఈనాటికి కూడా నాటకం ఆడుతున్నారు. పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి గారికి ఒక్కసారి చెప్తే నువ్వు అనేక కేసులు ముద్దాయి, ఒకటో ముద్దాయి, రెండో ముద్దాయి ఉన్నటువంటి